ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో ఉన్నది. అటువంటి ప్రయత్నంలో ఆయన చేస్తున్నటువంటి ఈ మంచి పనికి సూర్య భగవానుడు మనకే ఆశీస్సులు ఇస్తాడనేటువంటిది వాస్తవం. అందుకే దసరా నాడు అన్ని దేవాలయాల్లో ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వే జనా సుఖినో భవంతు, ఇది ప్రభుత్వ ఎజెండా అయినప్పుడు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది ప్రభుత్వ ఎజెండా అయినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు మీరు చేసే పూజలో ఒక కొబ్బరికాయ కొడతారా, పళ్ళు పెడతారా, అమ్మని ప్రార్థిస్తారా, అయ్యా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి నీ దివ్య ఆశీస్సులు ఇమ్మని, ఆ శక్తి అయినటువంటి ప్రతి ఆలయంలో గ్రామాన ఇంటింట ఒకటే నినాదం ఉండాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఏదైతే వికేంద్రీకరణ ఎంచుకున్నటువంటి ఈ పాలకుడిని దీవించమని, ఏదైతే ముందు వారి ఎజెండాలో చెప్పారు